హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయనే చర్చ ఇటీవల కాలంలో చాలా సందర్భాల్లో చూశాం. 2024లో ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 2029లో మళ్ళీ ఎన్నికలు జరగాలి 5 సంవత్సరాల తర్వాత. కానీ ముందే ఎన్నికలు జరగవచ్చు లాంటి ప్రచారం చాలా రోజులుగా జరుగుతోంది. ఆ మాటకు వస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా 6 నెలల్లోనో 7 నెలల్లోనో 2 నెలల్లోనో రద్దు చేస్తున్నారు, ముందస్తుకు వెళ్తున్నారు లాంటి ప్రచారం చాలా సందర్భాల్లో జరిగింది. చాలా కామన్గా రాజకీయ పార్టీలు చేస్తుంటాయి, ప్రధానంగా ఆ ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ పార్టీలు చేస్తుంటాయి. ముందస్తు ఎన్నికలు వస్తున్నాయి, ప్రభుత్వం రద్దు చేయబోతున్నారు అంటూ ఆ మాట మాట్లాడుతుంటాయి. ఎందుకు మాట్లాడుతుంటాయంటే తమ పార్టీకి సంబంధించిన క్యాడర్ని దగ్గర పెట్టుకోవడం కోసం. రేపు ఎల్లుండి మళ్ళీ ఎలక్షన్ వస్తాయంట, ప్రభుత్వం రద్దు చేస్తారంట, ప్రభుత్వం పడిపోతుందంట, ఇటువంటి మాటలు మాట్లాడడం ద్వారా తమకు సంబంధించిన క్యాడర్ని కాస్త యాక్టివ్ చేయడం, వాళ్ళు తమతోటే ఉండేలాగా చేసుకోవడం అనేది ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ పార్టీలకు సంబంధించిన స్ట్రాటజీగా చాలా సందర్భాల్లో ఉంటూ ఉంటుంది. సో ఎన్నికలు ఇక దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు పొలిటికల్గా డెసిషన్ తీసుకోవడం ఎందుకు అనే పరిస్థితిలోకి రాజకీయ నాయకత్వాన్ని ఎట్టడం కూడా రాజకీయ పార్టీలకు సంబంధించిన ఉద్దేశంగా ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ముందస్తు ఎన్నికలకు సంబంధించిన చర్చ, 29 కంటే ముందే ఆంధ్రప్రదేశ్లో శాసనసభ ఎన్నికలు జరగవచ్చు అనే చర్చ అధికార పార్టీ వైపు నుంచి జరుగుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సర్కారు వన్ నేషన్ వన్ ఎలక్షన్ సంబంధించిన ప్రచారం చేస్తోంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్కి క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చింది. సో రామ్నాథ్ కోవింద్ గారు ఇచ్చిన రిపోర్ట్ని క్యాబినెట్ అంగీకరించింది. సో ఈ నేపథ్యంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్కి భారతీయ జనతా పార్టీ వెళ్ళబోతోంది అనే విషయం క్లియర్ అయిపోయింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా 29 కంటే ముందు ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉంది. 26-27 ప్రాంతంలో ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 26-27 ప్రాంతంలో దాదాపు 13 రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అంటే దేశంలో సగం రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు ఆ 2 ఇయర్స్లో 8 మంత్స్ 9 మంత్స్ గ్యాప్లో జరిగే పరిస్థితి ఉంటుంది కాబట్టి. సో వాటిని అన్నీ ఒక దగ్గరికి తీసుకురావడంతో పాటు మిగతా రాష్ట్రాలను కూడా అక్కడికే తీసుకొచ్చి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఇలాంటి చర్చ జరుగుతోంది, దానికి బలం చేకూరుస్తూ కొద్ది రోజుల క్రితం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు మాట్లాడిన మాట, ఆయన చెప్పడం బిఫోర్ దిస్ టెన్యూర్ మేము వన్ నేషన్ వన్ ఎలక్షన్కి వెళ్తాము అని చెప్పారు. సో ఈ టెన్యూర్ పూర్తవడానికంటే ముందే వన్ నేషన్ వన్ ఎలక్షన్కి వెళ్తామంటూ అమిత్ షా గారు కూడా చెప్పడంతో దీనికి ఇంకా బలం చేకూరుతుంది. సో ముందస్తుగానే ఎన్నికలు ఉండొచ్చు ఆంధ్రప్రదేశ్లో. 5 సంవత్సరాల పాటు ఎన్డీఏ సర్కారు ఉండదు. 5 సంవత్సరాల కంటే ముందే ఎన్డీఏ సర్కార్ మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళబోతుంది లాంటి చర్చ ఉంది. కేవలం ఎన్డీఏ సర్కారు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి తీసుకున్న నిర్ణయంగా దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి తీసుకున్న నిర్ణయంగా దాన్ని చూడాల్సిన అవసరం ఉంటుంది. తాజాగా కొద్దిసేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని అభినందించడం కోసం పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ అది. హర్యానాలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడాన్ని, జమ్మూ కాశ్మీర్లో భారతీయ జనతా పార్టీ గణనీయంగా ఓట్లు సీట్లు పెంచుకోవడాన్ని ఆయన అభినందించారు. అభినందించే క్రమంలో భారతీయ జనతా పార్టీ అనేక విజయాలు సాధించింది ఈ దేశంలో అంటూ చెప్తూ వచ్చారు. 5th ఎకానమీగా భారతదేశం ఉండడం వెనుక ప్రధాని నరేంద్ర మోడీ కృషి ఉంది అంటూ చెప్పారు. భారతదేశాన్ని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ 2047 విజన్కి అనుగుణంగా దేశం ముందుకెళ్లాలంటే భారతీయ జనతా పార్టీ అవసరం ఈ రాష్ట్రానికి చాలా ఉంది అంటూ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకుల కంటే చాలా గట్టిగా, గొప్పగా, గౌరవంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. చెప్తున్న క్రమంలోనే ఆయన మాట్లాడిన ఒక మాట, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అవసరం, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఉండాల్సిందే, ఒకేసారి అసెంబ్లీకి పార్లమెంట్కి ఎన్నికలు జరగడం ఈ దేశానికి చాలా అవసరం అంటూ మాట్లాడారు. పదే పదే ఎన్నికలు రావడం వల్ల అభివృద్ధి కుంటుపడుతుంది అంటూ మాట్లాడారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్కి మద్దతు ఇస్తున్నామని అంటూ మాట్లాడారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పైన కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్లాల్సిందే అంటూ చెప్తూ ఉన్నారు. సో వన్ నేషన్ వన్ ఎలక్షన్కి చంద్రబాబు నాయుడు గారు కూడా మద్దతు తెలపడంతో ముందస్తుగానే ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో శాసనసభకి జరగవచ్చు లాంటి అనుమానాలకు బలం చేకూరుతుంది. అటువంటి ఇంప్రెషన్ బయట కూడా ఉన్న నేపథ్యంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా వన్ నేషన్ వన్ ఎలక్షన్కి మద్దతు ఇస్తూ దానికి వెళ్లాల్సిన అవసరం ఉంది అంటూ ఆయన దేశ ప్రజల్ని రాష్ట్ర ప్రజల్ని అప్పీల్ చేసే తరహాలో మాట్లాడడంతో ఆంధ్రప్రదేశ్ శాసనసభకి 2029 కంటే ముందే ఎన్నికలు జరగబోతున్నాయనే వాదనకు బలం చేకూరుతోంది. అలా జరగడానికి సంబంధించిన ఆస్కారం చంద్రబాబు నాయుడు గారి ఈ వ్యాఖ్యల తర్వాత చాలా ఎక్కువగా కనిపిస్తోంది.